ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే, అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తరుగు తాలు తేమ లేకుండా ఉంటాన్నారు, పండించిన ప్రతి గింజా ఉంటాన్నారు. ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన ఉంది కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయల బోనస్ ఇస్తాన్నారు, ఏ ఒక్క రైతు అకౌంట్లో 500 రూపాయల బోనస్ వల్లే. 500 రూపాయల బోనస్ అంటే 500కే పరిమితం కాదు, ఒక్క ఒక్క ఎకరానికి 28 క్వింటాల్ వస్తే, 28 క్వింటాల్ అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 500 చొప్పున 14,000 రూపాయలు వాడాలి అకౌంట్లో బోనస్, ఒక ఎకరానికి ఒక పంటకు 500 రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ పాపన. అసలు ఒక్కటి మనం గుర్తించాలి, సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే, గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది, రైతుల దగ్గర పంట కొని ఇఫ్సేకి అప్పయ్యాలి, మధ్యవర్తితో మాత్రం వహించాలి, రైతుల దగ్గర తీసుకొని ఇఫ్సేకి అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణమేంది? దేనికి నష్టమేంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనం. ఏమల్లా అంటే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది? ఇది పెద్ద స్కామ్ ఇది. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పొందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రైస్ మిల్లర్తో కుమ్మక్కయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారం నాకు వచ్చినాయని ఏమంటారు? ఇప్పుడు సంఘం చూస్తాం, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ అందరు లోపడేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం, సీజ్ చేస్తాం, అన్ని ఓపెన్ చేశారు, సీజ్ చేసిన అన్ని ఓపెన్ చేశారు. రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పవర్తలే, నేను మొత్తం రైస్ మిల్లర్స్ అందరు కూడా అక్రమాలకు పాల్పడని అంటలేను, కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అబాస్ పాలైపోయింది. మొదటి నుంచి కూడా ఇదే పంద, ఇది ఈ ప్రభుత్వం వచ్చినక్కడ కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి 1,000 కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు 1,000 కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు పైసలు, వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ ఎవరికి కేసీఆర్ కుటుంబం ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాలకు కారణమైంది నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది? నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ని సీజ్ చేస్తామంటారు, ఏం లేదు. కొండ దావి ఎలికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డవలు వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తుడినారు మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది, కత్తి తీస్తలేడు, కత్తిగా బయట తీయాలి అన్నమా అన్నాడు, కత్తి తీస్తే యుద్ధం సాధిస్తే తొందర ఇయ్యా నా కత్తి తీయే, కత్తి తీసి తింపూడు స్టాడీ అయ్యి, తింపూడు అంటే పట్టే దింపకీయ, గట్టే తింపూడు స్టాడీ అయ్యి, చిన్న కుంభకోణాలు బయటకు వస్తాయి,
మంచి పేరు వస్తుంది నీకు. రైతులందరినీ పాలాభిషేకాలు చేస్తారు, గ్యారంటీ గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు. చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. నేను నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను, నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దేశ చేయకన్నా. ఇంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దానిలో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే తక్కన పోయి 2 శాలువులు కప్తాడు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇవో మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విషయాన్ని జరిపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది? ఎవరెవరు పైసలు చంపిన వాళ్ళ దగ్గర, అది తప్పే, అది కూడా పెద్ద స్కామే. ఇలా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనడానికి మేమే సహకరించినాము. రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి నేనే స్వయంగా పీయూష్ గోయల్ గారిని కలిసి, ఇలా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వస్తే స్వయంగా తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు వచ్చారు, నేను పోయి నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి సహకరించినాము. అయినా ముడుపులు ఉంటాయంటారు వాళ్ళ, దాని విషయాలు జరపాలే. మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు, రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? ఈ మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలుందో, ఎందుకు నష్టాలుంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేసుకొని విషయాన్ని జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు కూడా, దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ వట్టి ఆరోపణలు కాదు, మీరు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు, పేపర్లో హెడ్లైన్స్ రావడము, ఒకరు బ్రేకింగ్ రావడము, తర్వాత దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము, దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా? కాకుంటే అలా మీరు కూడా ఇద్దరు లాలిచ్చి పట్టాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇదే నల్గొండకు చెందు మాడుతున్నాంటే ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్దపీట ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది. కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసుకోవడం మనకు తెలుసు. 570 TMCలు రావాలంటున్నటువంటి నీటి వాటాలో 299 TMCలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అగ్రిమెంట్లు చేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు 2 సార్లు 3 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, ఈ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాలూచిపడి కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసం ఈ ప్రాంతానికి, అంతకంటే పెద్ద మోసం లేదు.